యువగలం పాదయాత్రను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ వాయిదా వేసుకున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణకు రానున్న క్రమంలో ప్రస్తానికి యాత్రను వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ రాత్రికి రాజుల నుంచి యాత్రను లోకేష్ పునఃప్రారంభిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. కానీ అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఉండడంతో పాదయాత్రను వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు సూచించడంతో దానికి లోకేష్ అంగీకరించారు. కోర్టు కేసులు తాజా పరిణామాలు చూసిన తర్వాత పాదయాత్ర పునఃప్రారంభం తేదీని ప్రకటిస్తామని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ నుంచి ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేయడంతో తూర్పుగోదావరి జిల్లా రాజుల నియోజకవర్గంలో ఉన్న లోకేష్ తన పాదయాత్రను నిలిపేసి హుటాహుటిన విజయవాడ వచ్చారు. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించడంతో అక్కడే కొన్నేళ్లు లోకేష్ ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వచ్చారు. ఇది ఇలా ఉంటే చంద్రబాబు కేసులో పక్కా వ్యూహంతో వ్యవహరిస్తుంది ఏపీ ప్రభుత్వం. బాబును ఇరుకున పెట్టేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని జగన్ సర్కార్ వదిలిపెట్టడం లేదు. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై అక్టోబర్ 3న సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా కేవిట్ పిటిషన్ దాఖలు చేసింది. అసలు కేవిట్ పిటిషన్ అంటే ఏంటి? దీనివల్ల చంద్రబాబుకు వచ్చే ఇబ్బందులేమిటి? మరోవైపు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అంగళ్ళ ఘర్షణకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. దీంతో చంద్రబాబుకు ఒక కేసులో ఊరట లభించినా మరో కేసులో ఇరుకున పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టులో శుభవార్త వస్తుందని ఆశిస్తున్న టీడీపీ శ్రేణులకు ప్రభుత్వం దాఖలు చేసిన కేవిట్ పిటిషన్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. మరి దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.